సో ఫస్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. హర్షిత్ను IBSTIJUIగా రాసినట్లయితే శివాజీను ఏ విధంగా వ్రాస్తారు అని అంది. హర్షిత్ను IBSTIJUగా వ్రాసినట్లయితే శివాజీని ఏ విధంగా వ్రాస్తారు అని అంది. ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హర్షిత్ హెచ్ తర్వాత ఆల్టర్నేటివ్ నెంబర్ ఆల్ఫాబెట్ ఏంటి, GHI, ఏ తర్వాత B, ఆ తర్వాత S తర్వాత T, హెచ్ తర్వాత ఐ, టీ తర్వాత ఐ తర్వాత జే, టీ తర్వాత యు, హెచ్ తర్వాత ఐ. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే హర్షిత్ను IBSTIJUగా రాసినట్లయితే అని ఉంది. అంటే ఆల్టర్నేటివ్ నెంబర్ అనేది కోడ్ యూజ్ చేశారు ఇక్కడ. అంటే హెచ్ తర్వాత ఆల్టర్నేటివ్ నెంబర్, ఏ తర్వాత ఆల్టర్నేటివ్ నెంబర్, ఇలా యూజ్ చేశారు. అలాగే శివాజీని ఏ విధంగా వ్రాస్తారు, సో శివాజీ అనేది మనం రాసుకున్నాం. శివాజీని ఏ విధంగా ఆల్టర్నేటివ్ నెంబర్ ఎలా యూజ్ చేసి రాస్తాం మనం, శివాజీ రాసుకున్నాం. ఎస్ తర్వాత టీ, ఐ తర్వాత జే, వి తర్వాత డబ్ల్యూ, ఏ తర్వాత బి, జే తర్వాత కే, ఐ తర్వాత జే. ఓకే, టీ జే డబ్ల్యూ బికే జే, ఈ విధంగా రాస్తాం శివాజీని, అంతే కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎస్ తర్వాత టీ జే డబ్ల్యూ బి కే జే ఎక్కడుంది, సో ఫస్ట్ ఏ సెట్ కాలేదు, సి డి కాదు, సెట్ అయింది ఏంటి, బి. ఆన్సర్ ఈస్ బి. ఓకే, మనం ఇలాగ కోడింగ్ని డీకోడ్ చేసుకుంటాం, కోడింగ్ని డీకోడ్ అనేది ఇలా చేసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే ఒక కోడ్ భాషలో ట్యాప్ అనునది SZOగా కోడ్ చేస్తే ఫ్రిడ్జ్ ఏ విధంగా కోడ్ చేస్తారు అనుంది. ఒక కోడ్ భాషలో ట్యాప్ అనునది SZOగా కోడ్ చేసిన ఫ్రిడ్జ్ ఏ విధంగా కోడ్ చేస్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ట్యాప్ అనునది ట్యాప్ అన్నాడు, ట్యాప్ ఎలా రాశారంట, SZOగా రాశారు. ఓకేనా, ఇక్కడ మనం ఇంకా అడిగింది ఏంటి, ఫ్రిడ్జ్ని ఎలా కోడ్ చేస్తారని ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ ట్యాప్ అబ్జర్వ్ చేసినైతే ST అంటే AZPO, సో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. బిఫోర్, వీటికి బిఫోర్ ఉన్న నెంబర్స్ మనకి కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకున్నారు, అంటే బిఫోర్ -1. టీ కన్నా ముందు నెంబర్ ఆల్ఫాబెట్ ఎస్, ఏ కన్నా ముందు ఆల్ఫాబెట్ జెడ్, పి కన్నా ముందు ఆల్ఫాబెట్ ఓ. ఓకే, సో STZAOP అంటే ముందు ఆల్ఫాబెట్ని, అంటే బిఫోర్ వీటికన్నా ముందు ఆల్ఫాబెట్ని యూజ్ చేసి -1 అంటే ఆల్ఫాబెట్ యూజ్ చేసి మనం కోడ్ ఈ లాంగ్వేజ్ యూజ్ చేశారు. అదేవిధంగా ఫ్రిడ్జ్ని మనం రాయాలి. ఎఫ్ అంటే ఎఫ్ కన్నా ముందు ఆల్ఫాబెట్ ఏంటి, ఈ. ఆర్ కన్నా ముందు ఆల్ఫాబెట్ క్యూఆర్, ఈ కన్నా ముందు ఆల్ఫాబెట్ డిఈ, ఈ కన్నా ముందు ఆల్ఫాబెట్ డి. జెడ్ కన్నా ముందు ఆల్ఫాబెట్ ఏంటి, YZ, ఈ కన్నా ముందు ఆల్ఫాబెట్ డి. ఓకే, సో ఈ క్యూ డి డి వై డి. ఓకే, ఇది మనకి కోడింగ్, మనం ఇచ్చిన దాన్ని ఏం చేసాం, కోడ్ చేసేసాం. ఈ అంటే ఇక్కడ ఏం యూజ్ చేసాం మనం, ఇక్కడ ఎలా కోడింగ్ యొక్క థీమ్ ఏంటి, ఫార్ములా బిఫోర్ ఇచ్చిన ఆల్ఫాబెట్కి బిఫోర్ ఆల్ఫాబెట్ 1, బిఫోర్ -1 ఆల్ఫాబెట్ అని చేసాం, -1 అని చేసాం, అంటే వీటికి ముందు ఆల్ఫాబెట్. సో ఆన్సర్ ఈస్ ఈ క్యూ డి డి వై డి, ఆన్సర్ ఈస్ డి, ఆన్సర్ డి. ఒక కోడ్ భాషలో మద్రాస్ను NBESBTగా కోడ్ చేసిన బాంబేను ఏ విధంగా కోడింగ్ చేయబడినది. ఓకే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మద్రాస్ మద్రాస్ని NBESBTగా కోడ్ చేశారు. అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ లేదు, MNABDERSABST. బిఫోర్ ప్రీవియస్కి ఒకసారి మనం ఈ టైప్ చేసాం, అంటే ఆల్టర్నేటివ్ ఆల్ఫాబెట్ కోడింగ్. సో ఇక అలాగే బాంబేని ఎలా అవుతుంది, బి తర్వాత సి, బిసి ఓపి. సో ఇక్కడ సి అన్నిటికి 4 ఉంది, 4 ఆప్షన్స్లో సి ఉంది, సో అన్నీ చూసుకోవాలి. ఓపి, ఓ తర్వాత పి, అంటే ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, అంటే డి లేదు కాబట్టి డీని ఎలిమినేట్ చేసేద్దాం.
ఎంఎన్ఓ ఎం తర్వాత ఆల్టర్నేటివ్ ఎన్ అంటే ఏబి సి దగ్గర ఓ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం. సో బి ఏని బిని చూసుకోవాలి. బి సి నెక్స్ట్ సి ఉంది సి ఉంది ఏ బి బి ఉంది వై తర్వాత జెడ్ ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ జెడ్ ఉంది ఆన్సర్ ఏంటి బి ఆన్సర్ బి. సో బాంబే కోడ్ వచ్చి సిపిఎన్ సిబిజెడ్ సిపిఎన్ సిబిజెడ్ దిస్ ఈజ్ ద బాంబే కోడ్. నెక్స్ట్ చూస్తే ఒక కోడ్ భాషలో కుడ్ని బిఎన్ టీకేసీగా వ్రాసిన మార్జిన్ని ఎల్జెడ్ క్యూఎఫ్హెచ్ఎంగా వ్రాసిన అదే భాషలో మౌల్డింగ్ని ఏ విధంగా వ్రాస్తారు. ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కుడ్ సిబి అంటే సి కన్నా బిఫోర్ ఆల్ఫాబెట్ బి ఓ కన్నా బిఫోర్ ఆల్ఫాబెట్ ఎన్ఓ కదా ఓ కన్నా బిఫోర్ ఎన్ యూటి ఎల్కే డిసి అంటే సిడికేఎల్ టియుఎన్ఓ బిసి అంటే ఇక్కడ ఏం అబ్జర్వ్ అయ్యింది మనకు అబ్జర్వ్ చేసాము కుడ్ని బిఎన్టీకేసీగా కోడ్ చేశారు. ఎలా చేశారు బిఫోర్ ఆల్ఫాబెట్స్ ఈ కుడ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నిటికి బిఫోర్గా ఉన్న ఆల్ఫాబెట్ని మనం రాశారు. నెక్స్ట్ మార్జిన్ మార్జిన్ కూడా అబ్జర్వ్ చేస్తే ఎంఎల్ ఎల్ఎం ఏజెడ్ ఏ కన్నా ముందు ఆల్ఫాబెట్ జెడ్ ఆర్ కన్నా ముందు ఆల్ఫాబెట్ క్యూ జీ కన్నా ముందు ఆల్ఫాబెట్ ఎఫ్ ఐ కన్నా ముందు ఆల్ఫాబెట్ హెచ్ ఎన్ కన్నా ముందు ఆల్ఫాబెట్ ఎం. సో ఇలా ఈ రెండు కోడ్ చేశారు. ఇప్పుడు మనల్ని ఏం కోడ్ చేయమంటున్నారు మౌల్డింగ్ చేయమంటున్నారు మౌల్డింగ్ చేయమంటున్నారు. సో అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఆప్షన్ నన్ను అన్నారు. సో ఈ మూడిట్లో కోడ్ చేయమన్నారు కదా నన్ను అనేది ఇట్లో ఏమీ లేదని అర్థం. సో మౌల్డింగ్ అసలు ఉందో లేదో చూద్దాం. మౌల్డింగ్ అంటే ఎల్ఎం సో ఎల్ రావాలి స్టార్టింగ్ ఏ అనేది కాదు క్యాన్సిల్ చేసేసుకున్నాం. సో సిలో బిలో చూసుకుంటాం ఎల్ ఎల్ ఉంది ఓకి ముందు ఆల్ఫాబెట్ ఎన్ఓ ఓ ఎన్ఓ అంటే సెకండ్ ఆల్ఫాబెట్ ఎన్ రావాలి రెండింటికి ఉంది. యూకి ముందు ఆల్ఫాబెట్ టియువి కదా టియు అంటే యూ కన్నా ముందు ఆల్ఫాబెట్ టీ రావాలి. ఇక్కడ కే వచ్చింది బి దగ్గర అంటే బి కాదు సి దగ్గర థర్డ్ ఆల్ఫాబెట్ టీ వచ్చింది. సో మిగతాయినే మనం చెక్ చేసుకోకర్లేదు డైరెక్ట్గా ఆన్సర్ ఈ సి. ఓకే ఆన్సర్ ఈ సి ఓకే.